ఎట్లా వచ్చింది అన్న వంశీ గారి దగ్గర నుంచి ఆఫర్ ఎట్లా వచ్చింది? ఐ మీన్ వంశీ గారి దగ్గర నుంచి ఐ మీన్ ఒకరోజు కాల్ వచ్చింది. రమ్య గారు అప్పుడు ఒక 2 వీక్స్ సీజన్ హోస్ట్ చేశారు బిగ్ బాస్. అప్పుడు ఇంటికి వచ్చి చూస్తున్నప్పుడు వంశీ గారికి రారు, వీడైతే బాగుంటుంది కదా క్యారెక్టర్ కానీ రమ్య గారు చెప్తే అవును కదా అని చెప్పి నెక్స్ట్ డే నన్ను ఆఫీస్ పిలిపించి, రాహుల్ ఇలా ఉంది మరి చేస్తావా ఇంట్రెస్ట్ ఉన్నదా అంటే, అయ్యో సార్ మీ దగ్గర మీ దగ్గర పిలుపు రావడమే చాలా గ్రేట్, 100% చేస్తాను సార్ నేను, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ అండ్ యూనో గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి వంశీ సార్కి చెప్పి, సో వి స్టార్టెడ్ జర్నీ దాన్. కాకపోతే బాగా సమయం పడ్డది మూవీ రిలీజ్ అవ్వడానికి, బట్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు, యూనో ఎక్స్ట్రీమ్ గుడ్ రివ్యూస్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి అసలు, ఇవాళ 92% ఫుల్. అండ్ డే బై డే ఇలాంటి మూవీస్ అంటే కమర్షియల్ మూవీ కాదు కదా సార్, యూనో మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీ మధ్యలో ఇంట్లో ఉన్న కుటుంబం మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఏ చిన్న సిచ్యువేషన్స్ వల్ల స్పాయిల్ అయితే ఏ చిన్న సిచ్యువేషన్స్ వల్ల బాగా జరుగుతూ ఉంటాయి, అండ్ ఇలాంటి థింగ్స్ అంటే చాలా రోజులైంది ఇలాంటి ఒక ఫ్యామిలీ యూనో డ్రామా చూసి, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మూవీ చూసి, స్పెషల్లీ యూనో ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్స్ ఇలాంటి మూవీ చూసి అసలు నేను చాలా రోజులైంది, అండ్ సీరియస్లీ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు కృష్ణవంశీ సార్ అండ్ ఆల్ ద యూనో క్యాస్ట్ ఇన్ ద టీమ్, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, ఎంత సపోర్ట్ చేశారంటే యాక్టింగ్ చేసేటప్పుడు నేను వాళ్ళ ముందు యాక్ట్ చేయడం ఏందో కానీ నాకు వంశీ గారు వెనుకల నుండి ఆయన అబ్జర్వ్ చేయడం ఎక్స్ప్రెషన్ సరిగ్గా రాకపోతే, సో మొత్తం టెన్షనే ఉండేది, బట్ నా ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ ఈ మూవీలో ఉండడం జరిగింది, అంటే ఒరిజినల్ రాహులే ఉన్నాడు, ప్రాపర్ అదే స్లాంగ్, అదే వాడుక భాష, అదే బాడీ లాంగ్వేజ్, సో అట్లా నాకు కొంచెం ఇంక ఈజీ అయింది, కొంచెం ఏమైనా లాంగ్వేజ్ మారి బాడీ లాంగ్వేజ్ మార్చి ఉంటే కొంచెం టఫ్ అయ్యేదేమో, బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ ఎక్స్పీరియన్స్ మూవీస్ మంచి హిట్ అయింది, అండ్ క్యారెక్టర్ కూడా మంచి పేరు వస్తున్నాడు, అండ్ థ్యాంక్ఫుల్ టు వంశీ గారు, ఆల్ క్రెడిట్స్. కదా ఏం ఫీల్ అవ్వలేదా సినిమాలో నల్లబంగారం అంటే? ఏ అసలు ఏం ఫీల్ అవ్వలేదు అన్న, అసలు నల్ల తెల్ల అనేది ఏం లేదు, నాకు అదృష్టం అన్న నేను ఈ కలర్లో ఉంటాను, చాలా తక్కువ మంది కుడతారు ఇట్లా. సూపర్ అన్న. కాదు ప్లేబ్యాక్ సింగర్ అంటే మీ ఆరా, మీది మీ ఏరియా, మీ ఏరియాలో మీరు పాడుకుంటారు. ఇప్పుడు యాక్టింగ్ వచ్చేటప్పటికి లెజెండ్స్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, వీళ్ళ మధ్యలో యాక్ట్ చేయడం అనేది మామూలు తీరిపోద్దు అసలు. అట్లేం ఉండదు అన్న, వాళ్ళు వాళ్ళు ఎంత కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసారంటే నాకు, యూ లివ్ యూ బీ ఫ్రీ, నీకు నచ్చినట్లు ఉండు, టేక్ యువర్ టైం, డూ, చాలా ఛాన్సులు ఇవ్వడం జరిగింది నాకు. సూపర్. అండ్ వాళ్ళ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయకపోయి ఉంటే కనుక నేను తడబడేటేమో, బట్ దేవర్ సో ఫ్రీ. ఐ మీన్ ఆఫ్ షూట్ కూడా మేము చాలాసార్లు కలుసుకునే వాళ్ళం, డిన్నర్స్ అవి ప్రకాష్ గారి ఫామ్ హౌస్లో, అండ్ ఫ్రీనెస్ వచ్చేసింది ఆటోమేటికల్లీ, ఆ జోన్ వాళ్ళు క్రియేట్ చేసేస్తారు, వాళ్ళే దగ్గర లాగేసుకుంటారు, ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు.